గారు, ఈ సంవత్సరం మేషరాశికి ఏ విధంగా ఉంటుందంటారు? మా మేషరాశి అనగా మనకి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, రాశికి 9 పాదాలు ఉంటాయి. సూచేశోళ అశ్విని లీలు లేలో భరణి ఆ అనే అక్షరం ఉంటుంది. అంటే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు నామనక్షత్రాన్ని బట్టి చూసుకుంటారు. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం మంతయు ఏకాదశి నందు శని అనుకూలుడు కావున సర్వము అనుకూలిస్తుంది. మేషరాశికి సకల కార్యమునందు లాభము, జయము, ప్రోత్సాహము కలుగుతుంది. ఆరోగ్యము, ద్రవ్యలాభము, భార్యాపుత్రాది స్వజనులతో ఆనందము కలుగును. గురువు చైత్రమున జన్మము నుండి కొన్ని బాధలు తాత్కాలికంగా కలిగినను ఈ మాసాంతం, అంటే మేలో మనకి గురుగ్రహం వృషభమునికి వెళ్తుంది ద్వితీయ స్థానంలో. అప్పుడు ద్వితీయమున గురువు ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, మాట గౌరవం పొందుట జరుగును. శుభమూలకముగా ధనాన్ని ఖర్చు చేస్తారు, సంతోషముగా ఉంటుంది. వ్యయమున రాహు ఉన్నది కనుక, షష్ఠకేతువు ఉన్నది కనుక షష్ఠకేతువు మంచి చేస్తారు. వ్యయములో ఉన్న రాహువు కొంత ఇబ్బందిని పెడతారు కనుక రాహు సంబంధమైన గ్రహశాంతలు చేసుకోవాలి. ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం వారి గురించి కూడా మనం చూసుకుంటే, అశ్విని నక్షత్రం వారికి చైత్ర శుక్ల సప్తమి నుండి భాద్రపద శుక్ల దశమి వరకు, తిరిగి పుష్యశుక్ల పౌర్ణమి నుండి సంవత్సరాంతం వరకు నైదనతారయందు శని సంచారం కలదు. ఆశ్వీజ మాఘమాసమునందు నైదనతనందు కుజుడు సంచరిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి అశ్విని నక్షత్రం వారు. మేషరాశిలో భరణి నక్షత్రం వారికి ఆషాఢం నుండి పాల్గొనం శుక్లం వరకు నైదనతారయందు రాహువు సంచరిస్తున్నారు. కార్తీక మార్గ పుష్యమాసమునందు కుజుడు నైదనతారలో ఉన్నాడు కనుక భరణి నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండవలను. కృత్తికా నక్షత్రం వారికి 3 మాసం నైదనతారయందు రాహువు కార్తీక బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నారు. కావున ఆయా మాసములు, ఆయా సమయంలో ఆయా గ్రహములకి శాంతి చేసుకోవాలి. దుర్గా సప్తశతి పారాయణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభం చేకూరుతుంది.